ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रीराघवं दशरथात्मजम प्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। రాముడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి? నిజంగా భగవంతుడికి నైవేద్యం అంటే తనని తాను నివేదించుకోవడం, తనని తాను సమర్పించుకోవాలి. మనని మనం సమర్పించుకున్నామంటే మన శరీరం లేకుండా పోదు, మరి తినరు కదా. ఆయనేమి నరమాంస భక్షకుడు కాదే, అందువల్ల మన శరీరాన్ని తినలేడు. అందుకని మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయానికి సంకేతంగా మనకి హృదయం అంటే ఏమిటి? నాకు నాకు మనసు పడ్డానండి అంటాం కనుక నాకు నచ్చింది ఏదో అది భగవంతుడికి ఇవ్వాలి. ఇలా మనకి ఎవరెవరు ఏమి ఇచ్చారో గనక గమనించినట్టయితే భరద్వాజుల వారు ఆయనకి కందమూలాలు ఇచ్చాడు. ఆ గుహుడు మంచి ఏవో దుంపలు, సరయూ నది దగ్గరికి వెళ్ళి సరయూ నది నీరు తానే తెచ్చుకున్నాడు రాముడు. శబరి ఆవిడ ఏ చెట్టు పళ్ళు బాగుంటాయో చూసి, తాను ఆ చెట్టు పండు రుచి చూసి ఆ చెట్టు పండు బాగుంటుంది అన్న పళ్ళు తెచ్చిస్తే వాటిని స్వీకరించాడు. ఇలా ఎవరు ఏవిస్తే వాటిని స్వీకరించడానికి రాముడు సిద్ధంగా ఉంటాడు. అందువల్ల మనమేమి ఇవ్వాలి? మనకిష్టమైనవి, అలాగే రుచికరంగా ఉండేవి, పాడు కానివి, మధురంగా ఉండేవి, వీటిని మధురమైనటువంటి ఫలాలే స్వీకరించినట్టుగా మనకి అరణ్యకాండంతా కనపడుతూ ఉంటుంది. అయితే కౌశల్య అంటుంది, నాయన రుచికరమైనటువంటి పదార్థాలు నువ్వు అంతఃపురంలో అనేక మంది వంటవాళ్ళు వండి పెడుతూ ఉంటే తినే అలవాటు ఉన్నటువంటి వాడివి, అడవిలో ఏం తింటావు నాయన అని అడిగింది. అందువల్ల అటు రుచికరమైన పదార్థాలు వండి పెడితేనూ స్వీకరిస్తాడు, ఇటు మామూలుగా కందమూలాలు ఫలాలు ఇస్తే కూడా స్వీకరిస్తాడు. ఏవైనా సాత్విక ఆహారం మాత్రమే రాముడు స్వీకరించేటటువంటిది. అయితే మనకి శ్రీరామనవమి అనగానే ప్రత్యేకంగా ఇవాళ కొన్ని నివేదనలు చేసే అలవాటు. ఏమిటవి అంటే, తప్పనిసరిగా పానకము వడపప్పు చేస్తాం, సలిమిడి చేస్తాం, కొబ్బరికాయ అరటిపళ్ళు ఇంకా ఆ కాలంలో లభ్యమయ్యేటటువంటి అన్ని రకాల ఫలాలు నివేదన చేస్తాం. ఇది ప్రధానంగా మనకి కనపడేటటువంటి అంశం. ఎందుకంటే ఆ రోజు కళ్యాణం చేస్తాం గనక, కళ్యాణం చేస్తామనే కాదండి, ఏ పూజ చేసినా మనం ఇచ్చేటటువంటి నివేదన పానకం ఉంటుంది, వడపప్పు ఉంటుంది. ఎందుకంటే పానకం బెల్లంతో చేస్తాం గనక మనం పూజ చేసినప్పుడు చాలా శక్తి వినియోగం అవుతుంది. ఆ వినియోగం అయిపోయినటువంటి శక్తిని మళ్ళీ మనం నింపుకునేటందుకు, పూరించుకునేటందుకు పానకం పెడతాం. అదేవిధంగా అప్పటికప్పుడు శక్తి కలిగేటటువంటి మంచి మాంసకృత్తులు కలిగినటువంటి ఆహారం నానబెట్టినటువంటి పెసరపప్పు, ఇది తీసుకుంటాం. ఇవి ప్రధానమండి. పైగా వీటిని నివేదన చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా కనపడుతుంది. ఈ రోజు నుంచి మనకి వేసవికాలం ప్రారంభమవుతూ ఉంది. వేసవికాలం మొదలవుతూ ఉంది గనక ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే చల్లని పానకం ఇస్తే, అంటే అందులో కొంత ఉప్పు ఉంటుంది, కొంత తీపి ఉంటుంది, కోల్పోయినటువంటి లవణాలని శక్తిని పొందడానికి వీలవుతుంది. అందుకని ఇక నుంచి ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరికీ మరి చల్లని తీయని పానీయాలు ఇవ్వాలి అనే సంగతిని మనకి శ్రీరామనవమి నాడు మన నివేదన చేసే పానకము, వడపప్పు గుర్తు చేస్తాయి. మరి ఎక్కువగా బెల్లం నీళ్లు తాగినట్టయితే పైత్యం చేసే అవకాశం ఉంది. అందుకని అందులో యాలకపొడి, మిరియాల పొడి, శొంఠి పొడి ఇవన్నీ కలిపి తయారు చేస్తాం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. స్వస్తి.